హాయ్ నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్. ఇవాళ రెసిపీ ఏంటంటే అరసలండి. ముందుగా పాకం పట్టే పని లేకోకుండా అప్పటికప్పుడు ఈజీగా ఈ అరసలని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చూపించిన విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సరే మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకోండి. ఆ కప్పుతో ఒక కప్పు బాంబే రవ్వ వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతోనే ఒక కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్నామంటేనా అరసలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి దీని మీద ఒక మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత చూడండి ఈ విధంగా నానిపోతుంది మెత్తగా ఈ బాంబే రవ్వని. ఇంకా ఈ బాంబే రవ్వనైతేనా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ రవ్వనంతా కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా రవ్వంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా నీళ్లు పోసుకొని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇంకా తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే ఫుల్గా ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా. ఇంకా తర్వాత అదే కప్పుతోనే 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి, 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా పాలు పోసుకొని మరొకసారి ఈ గోధుమ పిండి బియ్యం పిండి ఇందులో బాగా కలిసిపోయేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఇందులోకి 2 యాలకులు కూడా వేసుకోవాలి మంచి స్మెల్ కోసం. ఇలాగ చూడండి ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి మనకైతేనా. ఇంకా మరి నీళ్ళగా ఉందంటేనా అరసలు విరిగిపోతాయి. ఈ విధంగా చూసుకోవాలి. ఇంకా దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటేనా టేస్ట్ చాలా బాగొస్తాయండి అరసలు అయితేనా. ఇంకా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా ఇక్కడైతేనా అరసల పిండి రెడీ అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఇలాగ గరిటతో వేసామంటేనా కింద చుక్కలు చుక్కలుగా పడిపోతుంది ఆయిల్లోకి. అలా కాకుండా ఇలాగ ఒక గ్లాస్లోకి ఈ పిండిని తీసుకుందాం. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. దాని తర్వాత అరసలు వేయించుకోవడానికి సరిపడా ఒక వెడల్పాటి ప్యాన్లోకి ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఆ ఆయిల్లోకి ఏదైనా ఒక బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ మూత తీసుకొని ఆయిల్లో మునిగిపోయేటట్టుగా చూసుకోవాలి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇంకా ఈ గ్లాస్లో ఉన్న పిండిని తీసుకొని ఇలాగ అరసలాగా వేసుకోవాలి. ఇలాగ వేయడం వల్ల ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుందండి అరస అనేది. ఇంకా ఈవెన్గా కూడా అంటే రౌండ్ షేప్లో వస్తాయన్నమాట. చూడండి ఈ పైన కాస్త ఆయిల్ చల్లుతూ ఉన్నామంటేనా పూరి పొంగినట్టు పొంగుతుంది అరస అయితేనా. చాలా టేస్టీగా ఉంటాయండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. దాని తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ అరసను ఆ ప్లేట్లో నుంచి అంటే ఆ మూతలో నుంచి బయటకు తీసేద్దాం. తర్వాత రిపీటెడ్గా ఇంకా అలాగనే అరసలు వేసుకోవడం. అరసలు వేసేటప్పుడు ఇలాగ వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాం అనుకోండి తొందరగా వేసుకోవచ్చు అనమాట, అంటే అరసలు చేయడము తొందరగా అయిపోతుంది. ఇంకా ఈ విధంగా వేసుకుంటూ ఇంకా మిగిలిన పిండిని అంతా కూడా వేసేసుకోవడమే. అరసలు వేసుకునేటప్పుడు అయితేనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. హై ఫ్లేమ్లో ఉన్నాయనుకోండి పైన మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అరసలనైతేనా. ఇంకా ఈ అరసలనైతేనా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మామూలుగా కొంతమందికి అయితేనే పాకం పట్టేది రాదు కదా, అలాంటి వాళ్ళు అరసలు తినాలి అని అనిపించినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక్కొక్క అరసని తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఈ అరసలనైతేనా గరిటలతో ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, యాస్టేజ్గా తీసేసి ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకున్నామంటేనా ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. ముందుగా ఒక పాత్ర పెట్టుకోవాలి, దాని మీద ఒక చిల్లుల గిన్నె పెట్టుకొని ఈ అరసలను వేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అంతా కూడా కింద పాత్రలోకి పడిపోతుంది. ఇంకా రిపీటెడ్గా అరసలన్నీ కూడా ఇదే విధంగానే వేసుకోవడమే. ఇంకా ఈ విధంగా చేసిన అరసలు అయితేనా మనకి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఇంకా అనుకోకుండా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా లక్షణంగా పెట్టచ్చు. అలాగే స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే 1 లేదా 2 ప్లేట్లో పెట్టించామంటే శుభ్రంగా తినేసి హోంవర్క్ చేసుకుంటారు. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి, ఎలా ఉందని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.